ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో యువత మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కావాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపల్లో విలీనమైన సాత్రాజపల్లి గ్రామంలో 1-2 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం గురించి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వార్డుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుధ్య లోపాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మొదటి వార్డు కౌన్సిలర్ సంఘ హన్మవ్వ స్వామి, రెండవ వార్డు కౌన్సిలర్ రెండు మిద్దెల జయ సలీం, యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడెసెల రాజశేఖర్ గౌడ్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాఖాధికారి తడకో గణేష్, ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్, సాజిద్, అనిల్, రాజు మరియు శివాలయం యూత్ సభ్యులు పాల్గొన్నారు. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. రాకూడదు కదా, దానివల్ల పారిశుద్ధ్యం అనేది దెబ్బతింటుంది. రోడ్స్ బోర్లు లేవు, బోర్లు లేని రోడ్డు వచ్చింది కదా. ఇంకుడు ఉంటేనే కట్టుకోవాలి, ఇంకుడు ఉంటే కట్టుకుంటే మాన నీళ్ళు మనకి ఆల్రెడీ ఇంట్లోనే దాని ఇంకుడు ఉంటుంది. దానిలో పెట్టుకోండి, దానిలో పెట్టుకుంటే పెట్టుకోండి. రెగ్యులర్ వాటర్ ఇప్పుడు బయట వర్షం నీళ్ళు కూడా అలాగే పోతాయి. నీళ్ళు ఎన్నైనా ఇంకుంది భూమిలో, మోర్లు మోర్లు ఉండొద్దనే ప్లానింగ్. ఇంకుడు గుంతల స్కీమే దాని ఉద్దేశం అది. మోరి ఉండొద్దు, పైన బయట పారిశుద్ధ్యం అదే అదే మోరీలు, ఎందుకంటే వర్షం నీళ్ళు బోనీకి మనం కడుపున వాటర్ బోనీకి కాదు అది యాక్చువల్గా. ఎందుకంటే పారిశుద్ధ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి మన బాధ్యత. అవకాశం ఉంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేసి తర్వాత ఇంకుడు కొంత ప్లాన్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, ప్లాన్ చేద్దాం. అది రోజు కూడా చిన్న మాడ అదొక్కటే కాకుండా మరియు వివిధ ప్రజలకు అవసరమైన రీత్యా ప్రజా అవసరాలు తీర్చడంలో యువ ఫౌండేషన్ ముందుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఇక ప్రతి మన శాత్రాజపల్లి ఫస్ట్ వార్డులోని ఈ పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ప్లాస్టిక్ను నిషేధించి ఇంటి చుట్టూ చెత్తను కానీ మురికి నీరును క్లియర్ చేసుకొని పట్టణ ప్రగతిలో మన శాస్త్రాధిపతి ముందు మంచి మనసు ఉన్నవారు, గొప్ప మనసు ఉన్నవారు రాజేందర్ సార్ గారు, మాతోటి కౌన్సిలర్ అయిన వైస్ చైర్మన్ గారు ఈరోజు మీరు వచ్చిన చాలా సంతోషపడుతున్నా. ఈ కార్యక్రమం వచ్చిన రాజేందర్ సార్ గారికి అలాగే నిజంగా హీరో ఫౌండేషన్ చాలా గొప్ప కార్యక్రమంలో ఇలా కూడా భాగం పంచుకుంటుందంటే చాలా సంతోషపడ్డా. హీరో ఫౌండేషన్ అనేది ప్రతి కార్యక్రమాల్లో ఇట్లా ముందుండి చాలా కార్యక్రమం అందిస్తున్నది. హీరో ఫౌండేషన్ వారి అధ్యక్షులకు అలాగే సభ్యులకు అలాగే ఫస్ట్ వారు కౌన్సిలర్ గారికి అలాగే ఇక్కడ శివాలయం యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మన పట్టణ ప్రగతి అనేది గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మన ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు